విభిన్న సంస్కృతులు ఆచారాలు సాంప్రదాయాలు కలిగిన మన భారతదేశానికి స్వాతంత్ర్యం తర్వాత జాతీయ జెండా జాతీయ గీతం జాతీయ చిహ్నం అంటూ అన్ని రకాల జాతీయ గుర్తులను ఏర్పాటు చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు రాలేదు కానీ జాతీయ భాషను ఎంచుకునే విషయంలో మాత్రం తీవ్రమైన అవరోధాలు కలిగి ఆ పరిస్థితులు హింసకు కూడా దారితీశాయి అయితే ఈ అడ్డంకులు అన్నింటినీ దాటుకొని రాజ్యాంగం ద్వారా 1949 సెప్టెంబర్ 14 భారతదేశ అధికారిక భాషగా హిందీ భాషను ఏర్పాటు చేయడం జరిగింది అందుకే దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 హిందీ భాష దివస్గా జరుపుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా మిగిలిన దేశ భాషలను కాదని హిందీనే భారతదేశ అధికారిక భాషగా ఎందుకు ఏర్పరిచారు అసలు భారతదేశ అధికారిక భాష అనే హోదాను పొందడానికి హిందీ భాషకు ఉన్న అర్హత ఏమిటి అనే విషయాలతో పాటుగా హిందీ భాష ప్రాముఖ్యతను మరియు హిందీ భాష గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన మరికొన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి ముందుగా హిందీ భాష ఆవిర్భావం గురించి చెప్పాలి అంటే ఇతర ఇండో ఆర్యన్ భాషల మాదిరిగానే హిందీ భాష వేదకాలం నాటి సంస్కృత భాష నుంచి ఉద్భవించింది అందుకే సంస్కృత భాష వలె హిందీ కూడా దేవనాగరి లిపిలో వ్రాయబడుతుంది ఇక ఈ భాషలో అవధి బ్రజ్ భాష కౌనౌజీ బుందేలి బజేలి హదోతి భోజ్పూరి హర్యాన్వి రాజస్థానీ ఛత్తీస్గఢీ మాల్వి నాగ్పూరి కోర్తా పంచపర్గానియా ప్రోమిన్ వంటి అనేక బోలి అనగా మాండలికాలు ఉన్నప్పటికీ హిందీ భాష అభివృద్ధి ప్రధానంగా ఢిల్లీ మరియు ఉత్తర భారతదేశ పరిసర ప్రాంతాల్లో ఖరీ బోలి మరియు వ్రజ్ లేదా బ్రజ్గా పిలువబడే ఈ రెండు మాండలికాలు పైన ఎక్కువగా ఆధారపడి ఆ మాండలికాల శైలిలోనే వృద్ధి చెందింది ఈ రకంగా హిందీ భాష 5 శతాబ్ద కాలానికంటే ముందు నుంచే వాడుకలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇంతటి ప్రాచీనమైన ఈ హిందీ భాష భారతదేశ అధికారిక భాషగా ఎలా ఏర్పడింది అంటే విభిన్న భాషలకు నిలయమైన భారతదేశానికి దేశ ప్రజలందరినీ ఒక్కటి చేసేందుకు ఒక భాష ఉండడం అనేది ఎంతో అవసరంగా ఉండేది ఈ ఉద్దేశంతోనే స్వాతంత్ర్యానికి పూర్వమే 1917 మహాత్మా గాంధీ గుజరాత్లో జరిగిన ఒక విద్యా సదస్సులో ప్రసంగిస్తూ హిందీ ప్రాముఖ్యతను తెలియజేస్తూ అదే సమయంలో ఆ భాషను భారతదేశ జాతీయ భాషగా చేయడం గురించి ప్రస్తావనను ఆవశ్యకతను కూడా తెలియజేశారు అలాగే సైన్స్ కమ్యూనికేషన్ పాలిటిక్స్ ఎకనామిక్స్ హెల్త్ మరియు విభిన్న రంగాల్లో హిందీ భాషను ఉపయోగించాలని గాంధీజీ అభిప్రాయపడ్డారు అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ కూడా హిందీ భాషను దేశ భాషగా ఏర్పాటు చేయాలి అని భావించారట ఇదిలా ఉంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న కాలంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దేశ భాషగా ఏ భాషను ఎన్నుకోవాలి అనే సంశయం ఎదురైంది ఈ అంశం అతి పెద్ద చర్చకు వివాదాలకు దారితీసి రాజ్యాంగ కమిటీయే 2 వర్గాలుగా విడిపోయే వరకు పరిస్థితి ఏర్పడింది ఈ వివాదంలో భారతదేశంలో ఇతర ప్రముఖ భాషలైన బెంగాలీ సంస్కృతం వంటి భాషలను జాతీయ భాషగా ప్రకటించాలి అని కొందరు ప్రతిపాదించారు దానితో ఈ అంశం మీద చర్చించడానికి భారత రాజ్యాంగ అసెంబ్లీ 1949 సెప్టెంబర్ 13 మంగళవారం నాడు న్యూఢిల్లీలో రాజ్యాంగ మందిరంలో 9 గంటల సమయంలో అప్పటి ప్రెసిడెంట్ గౌరవనీయ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన సమావేశమైంది ఈ సమావేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశ పరిపాలన ఆంగ్ల భాషలో నడిచింది కనుక రాజ్యాంగ పరిషత్తు అదే కొనసాగించాలా లేదా హిందీని కానీ లేదా వేరొక భారతీయ భాషను కానీ దేశ భాష కింద నిర్ణయించాలా అనే చర్చ చాలా వేడివేడిగా సాగింది ఇక ఇదే సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ హిందీని జాతీయ భాషగా అభివర్ణించిన సంగతితో పాటు గాంధీజీ హిందీ భాషను హిందుస్థానీ అనే భాషగా అంటే సంస్కృతీకరించబడిన హిందీ మరియు పర్షియన్ ఉర్దూ రెండింటి సమ్మేళనంగా దేవనాగరి లేదా పర్షియన్ లిపిలో వ్రాయబడిన దానిగా ఆయన అభిప్రాయపడిన విషయాన్ని అనేక మంది రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు ఆ సభలో ప్రతిధ్వనించారు దానితో ఓటింగ్ విధానం ద్వారా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన ఒక్క ఓటు ఆధిక్యతతో హిందీని భారతదేశ అధికార భాషగా ప్రకటించాలి అని నిర్ణయించగా మిగిలిన సభ్యులు దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారతదేశంలో అత్యధికులు మాట్లాడే హిందీ అయినప్పటికీ దేశంలో అన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ భాషను మాట్లాడరు కాబట్టి దీనివల్ల దక్షిణాది ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వ్యతిరేకించారు దానితో ఈ అంశంపై సాగుతున్న చర్చ అసెంబ్లీ విడిపోయే స్థాయికి చేరుకోగా ఆ సమయంలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్లో ఒకరైన శ్రీ మున్సీ అయ్యంగర్ ఈ వివాదం ముగిసేలా 15 సంవత్సరాల పాటు హిందీతో పాటుగా ఆంగ్ల భాషను కూడా భారతదేశ అధికారిక భాషగా కొనసాగించవచ్చు అని సలహా ఇచ్చారు దీనిని మున్సీ అయ్యంగర్ ఫార్ములా అని కూడా అంటారు ఇక ఈ సూచనకు రాజ్యాంగ సభ్యులు అందరూ ఆమోదం తెలపడంతో
1949 సెప్టెంబర్ 14 హిందీ భారతదేశ అధికారిక భాషగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 1953 నుంచి హిందీని భారతదేశ అధికార భాషగా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన రాజేంద్ర సింహ పుట్టినరోజు అదేవిధంగా హిందీ భాష భారతదేశ అధికార భాషగా ఆమోదించబడిన రోజు అయిన సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. ఈ రకంగా ప్రతి 7 సెప్టెంబర్ 14 నుంచి 21 వరకు హిందీ దివస్ మరియు రాజభాషా వారాన్ని నిర్వహిస్తూ హిందీ భాషాభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక హిందీ భాష కాలాన్ని అధికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక కాల్ అని విభజించగా తులసీదాస్, కబీర్దాస్, మేరాబాయ్, మున్షి ప్రేమ్చంద్, సుమిత్రానంద్ పంత్, హరివంశరాయ్ బచ్చన్ వంటి అనేక మంది కవులు వారి రచనలతో హిందీ భాషాభివృద్ధికి ఎంతగానో కృషి చేసి అమూల్యమైన సాహిత్య సంపదను ప్రపంచానికి అందించారు. ఈ సందర్భంగా హిందీ భాష గురించి ప్రతి ఒక్కరికి తప్పక తెలియాల్సిన కొన్ని అంశాలు ఏమిటి అంటే, భారతదేశంలో అత్యధిక జనాభా మాట్లాడే భాష హిందీ. దేశంలో 70% కంటే ఎక్కువ మంది ప్రజలు హిందీ మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరు. హిందీ గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హిందీ అనేది ప్రాథమికంగా పర్షియన్ భాషా పదం. ఇక హిందీలో మొదటి కవితను రాసిన ప్రముఖ కవి అమీర్ ఖుష్రో 1977 మొదటి విదేశీ వ్యవహారాల మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మొదటిసారి హిందీలో ప్రసంగించారు. హిందీ భాషలో అధికంగా ఉపయోగించే పదం నమస్తే. హిందీ యొక్క మొదటి వెబ్ పోర్టల్ 2000 ప్రారంభమైంది. అప్పటి నుంచి హిందీ ఇంటర్నెట్లో కూడా తన ముద్ర వేయడం ప్రారంభించింది. 6 వెబ్సైట్ చిరునామాలు అదే URLని రూపొందించడంలో ఉపయోగించే భారతదేశంలోని 7 భాషల్లో హిందీ కూడా ఒకటి. చివరగా ఒక్క మాట, హిందీ ఎంతో అందమైన భాష. సరళమైన పదాలతో మనస్సుకు హత్తుకునే దోహేలతో, కవితలతో ఈ భాషను ఎవరైనా ఎంతో తేలిగ్గా నేర్చుకోగలరు. ఇక భారతదేశ ప్రజలుగా మనమందరం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడని దేశాలు కనిపిస్తాయేమో కానీ హిందీ భాష ఉనికిలో లేని ఒక్క దేశం కూడా కనిపించదు. ఏ విధంగా అంటే, ప్రపంచవ్యాప్తంగా 7 దేశాల్లో 572 మిలియన్ మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారు. ఈ విధంగా హిందీ భాష ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే భాషల్లో 3వ స్థానాన్ని కలిగి ఉండి దేశానికే గర్వకారణం అవుతుంది. ఈ రకంగా చూస్తే హిందీ భారతదేశానికి నేషనల్ లాంగ్వేజ్ కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ హోదాను ఏనాడో అందుకుంది. సో ఫ్రెండ్స్, ఈ విషయాలను గమనించి పిల్లలకు ఫారిన్ లాంగ్వేజ్ నేర్పించాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులు ముందుగా హిందీ భాషను కనుక నేర్పిస్తే మీ పిల్లలు అభివృద్ధి చెందడంతో పాటు భారతీయ సంస్కృతిని కూడా నేర్చుకోగలుగుతారు. ఇది ఫ్రెండ్స్ హిందీ భాషా దేవాస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.